నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ జీవితగాథ సినిమా పట్టాలెక్కిందే. రాజసానికి ప్రతీకంగా ఎన్టీఆర్ కనిపించిన స్టైల్లోనూ బాలయ్య సైతం కనిపించి అభిమానులను ఖుషీ చేశారు. ఎన్టీఆర్ జీవితగాథ అనగానే అందులో సినిమాలకు సంబంధించి అంశాల కన్నా రాజకీయ అంశాలపైనే ఫ్యాన్స్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. దీంతో పొలిటికల్ పీపుల్గా ఎంపిక చేసే నటులపై గట్టి కసరత్తే జరుగుతోంది. ఎన్టీఆర్ పొలిటికల్ కెరీర్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తి నాదెండ్ల భాస్కర్ రావు. 1984లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఎన్టీఆర్ను గద్దె దింపి తాను సీఎం పీఠమెక్కాడు. దానికి ప్రతిగా ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్లి వారి మద్దతు కూడగట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. దీంతో తిరిగి ఎన్టీఆరే ముఖ్యమంత్రి అయ్యారు. నాదెండ్ల భాస్కర్రావు పాత్రకు విలక్షణ నటుడు పరేష్ రావల్ను తీసుకోవాలని సినిమా యూనిట్ ఆలోచిస్తోంది. ఎలాంటి పాత్రనైనా ఈజీగా మెప్పించగలిగే పరేష్ రావల్ను ఈ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాడని యూనిట్ నమ్ముతోంది. ఈ పాత్రకు ముందు చాలా మందినే అనుకున్నాం, కానీ నరేష్ రావేలే అందరికన్నా బాగా సెట్ అవుతాడని అనిపించింది. కొంచెం మేకప్ మారిస్తే దాదాపుగా అప్పటి నాదెండ్ల భాస్కర్రావుతో అతడి రూపం సరిపోతుంది. ఎన్టీఆర్ తిరిగి పదవి దక్కించుకోవడమే సినిమాలో హైలైట్గా నిలిచే అంశమవుతుంది. అందుకే ఇక్కడ దీటైన నటుడి కోసం పరేష్ను తీసుకోవాలని అనుకుంటున్నామని యూనిట్ సభ్యుడొకరు తెలిపారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.